సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జీవీఎంసీ జోన్ అధికారి ఎస్ చక్రవర్తి తెలియజేశారు. పెందుర్తి సమీపంలో ఉన్న దాండ్రా బాపరాయుడు కళ్యాణ మండపంలో ఎన్నికలు ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చక్రవర్తి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ప్రజలు బ్యాలెట్ పత్రాల ద్వారా తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, ఓటర్ వేసిన ఓటు నిరుపయోగం కాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నికల ఘట్టం పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించాలనే అంశంపై ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు. ఆ బ్యాలెట్ పేపర్ ని ఎలా మడత పెట్టాలో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడమే కాదు, బ్యాలెట్ పేపర్ సపోజ్ ఇది బ్యాలెట్ పేపర్, అందరూ చూడండి ఇది బ్యాలెట్ పేపర్. బ్యాలెట్ పేపర్ మీద కాదు మీరు సంతకం తీసుకోవచ్చు. ఆ కౌంటర్ బాయిల్ మీద బ్యాలెట్ పేపర్ తీసుకుంటారు. బ్యాలెట్ పేపర్ తీసుకున్న తర్వాత ఆ ఓటు వేయటి వచ్చిన వ్యక్తి తాలూకా వేలు ముద్ర గాని సంతకం గాని తీసుకోవాలండి. अभी కల్పగర్ ఆదేశాల మేరకు తాండ్రపాపరాయుడు ఫంక్షన్ హాల్లో పంచాయతీ రక్షణ సంబంధించిన సిబ్బందికి ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు దాంట్లో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు శిక్షణ వచ్చారు. వాళ్ళ కరదీపికలు ఇచ్చి ఏ విధంగా పంచాయతీ రక్షణ చేయాలి, ఈ ఎలక్షన్ సక్సెస్ అవ్వాలంటే వాళ్ళంతా ట్రైనింగ్ కూడా కృషి ఇవ్వడానికి భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మధ్యాహ్న సెషన్లో కూడా మళ్ళీ 1 గంట నుంచి 5 వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ ట్రైనింగ్